శ్రీనివాస్ చౌదరి గారు దెబ్బ మీద దెబ్బ పడుతోంది మీకు. రాజశేఖర్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే అమ్మకు అన్నం పెట్టలేడు గానీ చిన్నమ్మకి బంగారు గది కొనిస్తానని చెప్పినట్టు ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం. రాజధాని ఉందా? ఇట్స్ అబ్లిక్ క్వశ్చన్. రాజధానిలో 900 ఎకరాలు అధికారులు నిర్ణయం తీసుకొని కోర్టులో అనుకూలంగా వచ్చింది కాబట్టి మేము 50,000 ఇల్లు ఇస్తాం. ఎవడమ్మ సొత్తు ఎవడికి పంచుతున్నారు అది ఒక ప్రశ్న. రాజధాని అభివృద్ధి చేసుండి అక్కడ కంకర్తో సహా తోకుంబై అమ్ముకున్న మహానుభావులు ఈరోజు ఉన్నట్టుండి మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి R5 జోన్ అంటే రెసిడెన్షియల్ 5 జోన్ కింద 900 ఎకరాలు తీసుకుంటున్నారు. మంగళగిరి ప్రాంతంలో కిసాయపాల్యం మందడం ఇంకా కూరగల్ల ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్న భూములు మీరు కేటాయిస్తే నవనగరాలుగా అభివృద్ధి చెందాల్సిన రాజధానిని మీరు ధ్వంసం చేసినట్టే కదా. ఓకే, పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వటానికి మేము వ్యతిరేకంగా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా 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 అబద్ధాలు చెప్పి అది వచ్చేసారు అధికారంలోకి, మరి కిట్కా ఇల్లు 2 లక్షలపై చిలుకు 10% 5% కంప్లీట్ చేయకుండా ఉంటే మరి మీరు కిట్కా ఇల్లు ఇవ్వరా? దీనికి ఒక కొస మేరకు ఉంది స్వప్న గారు, మీరు చెప్పేటప్పుడు మర్చినారేమో. కేంద్ర ప్రభుత్వం నిధులతో అమరావతి R5 జోన్ లో ఇల్లు కట్టిస్తాం, బాగుండా కళ అద్భుతంగా ఉంది చెప్పడానికి కూడా. మన రివర్స్ టెండరింగ్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఇక్కడ లేనప్పుడు మళ్ళీ రాజధానిలో పేదలకు ఇల్లు ఏంటని నాకు అర్థం కాలేదు. మీరు వైజాగ్ పోతాం అంటున్నారు, కాసేపు కడపలో ఉంటామంటారు, నేను తాడేపల్లి ఇల్లు కట్టుకున్నాను అంటున్నారు. మీ మాటలకే స్టెబిలిటీ లేదే, మీరు ఇచ్చే పట్టాలకు కూడా స్టెబిలిటీ ఉందని మేము అనుకుంటున్నామా? ఒకటి, ప్రధానంగా రాజధానిని ధ్వంసం చేయడమే కార్యంగా పెట్టుకొని అదేదో మగదీన సినిమాలో నాకు దక్కింది ఇంకెవరికి దక్కకూడదని ఈ నెట్ట 6 నెలల్లో ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్తాడో బంగాళ ఖాతంలోకి వెళ్తాడో లండన్లోకి వెళ్తాడో తెలియదు. ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు రాజధానిలో 900 ఎకరాలు తీసుకుంటే 33,800 ఎకరాలు పైచూలికి ఇచ్చిన రైతులు, కన్న బిడ్డలుగా భావించిన రైతులు, 300 మంది ప్రాణ త్యాగం ఫలితంగా 4 ఏళ్ళుగా పోరాటం చేస్తున్న అమరావతి రైతుల పోరాటం, వీటన్నిటికీ చిహ్నంగా మీరేమైనా రైతులతో మాట్లాడి సహాయ సహకారాలు ఇచ్చారా? కనీసం వాళ్ళ కౌలు రైతులు ఇచ్చారా? కౌలు డబ్బులు ఇచ్చారా? వాళ్ళ ఫ్లాట్లు అభివృద్ధి చేసి కనీసం రెసిడెన్షియల్ పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేశారా? అమరావతి నవనగరాలు అభివృద్ధి చేయడం ప్రయత్నం చేశారా? రూపాయి ఖర్చు పెట్టలేని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు శ్రీనివాస్ చౌదరి, మీ పాయింట్ అర్థమైందండి. మరి శిరీష గారి వాదన కూడా విందాం, కానీ ఒక ఒక ప్రధాన అభియోగం, మీరు పరిపాలించినప్పుడు రైతుల దగ్గర భూములు తీసుకుని ఆవకాయ ఊరగాయ వేసి పెట్టారు, ఆ భూముల్ని ఏమీ చేయకుండా ఏ డెవలప్మెంట్ చేయలేదని చెప్పి అధికార పక్షం వాదిస్తూ వచ్చింది. రవిచంద్రారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. రవిచంద్రారెడ్డి గారు మీరు విన్నారు, నమస్కారం అండి. ఏం సమాధానం చెప్తారు? చెప్పండి గారు, చెప్పండి. ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే మీరు చెప్పిన పాయింట్ బాగానే ఉంది. ఎందుకంటే 300 ఎకరాలు తీసుకొని నవనగరాలు అభివృద్ధి చేయలేదంటే మీకు తెలుసమ్మా, మీరు సీనియర్ జర్నలిస్ట్, నేను ఎవరు అనుకున్నాను. వాస్తవంగా కెమెరాలు చూడండి, 70% 72% బిల్డింగ్లు కట్టలేదా, సెక్రటరీ నిర్మించలేదా, అమరావతి అభివృద్ధి కోసం రోడ్లు, రింగ్ రోడ్లు, 6 ప్రయత్నాలు చేయలేదా, ఈ ప్లాన్ ని మొత్తం సిఆర్డీకి తీసుకొని ధ్వంసం చేయని గనుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? 2,700 ఎకరాలు రెసిడెన్షియల్ పర్పస్ కి తెలుగుదేశం పార్టీ కేటాయించింది. ఏం దేంట్లో? అమరావతి రైతుల భూములు. మరి ఆ భూములు ఇవ్వకుండా ఈ రోజు నట్టనడుగు మా మంగళగిరి ప్రాంతంలో భూములు ఇస్తారంటే రాజధాని ధ్వంసం చేయడం ఉద్దేశం? ఇది అందరిదే మా రాజధాని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలదే రాజధాని. అటువంటి మా అందరూ 5 కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా రాజధాని దెబ్బతీస్తే నేను మీ ద్వారా స్ట్రైట్ గా ఒకే పాయింట్ చెప్తున్నానమ్మా, ఈ రాజధాని రాజధాని ఎవరు ధ్వంసం చేసినా శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు మీరు అంటే పాయింట్ చెప్తూ చెప్తూ ఇప్పుడు 5 కోట్లు అన్నారు. 5 కోట్ల మందికి అభ్యంతరాలు ఉన్నట్టు ఎక్కడైనా దాఖలాలు కనిపిస్తున్నాయా? ఫస్ట్ పాయింట్, ఎక్కడైనా దాఖలాలు కనిపిస్తున్నాయా? ఎంతమంది ఉద్యమిస్తారు ఈ పాటికి? అంత 5 కోట్ల మంది నిజంగా ఉద్యమిస్తూ ఉంటే రోడ్ల మీద మనకి బోల్డ్ అని మనకి మా ఇవన్నీ కనిపించేవి, ర్యాలీలు కనిపించేవి, ఎక్కడ కేంద్రీకృతమైన ఒకటో రెండో పట్టుకుని వాళ్ళు వాళ్ళు చేస్తారు 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 అంటున్నారు.